రాజకీయ భీష్మాచార్యులు ఎడ్లపాటి, మూడు తరాల వారధి, విలువల పిన్నిది. రాష్ట్రంలోనే కాదు దేశంలోని సీనియర్ నాయకుడు. 8 దశాబ్దాల రాజకీయ జీవితం, మూడు తరాల వారధి. స్వతంత్ర భారతావనిలో రాజకీయ గమనానికి సజీవ సాక్షి ఆయనే మన ఎడ్లపాటి వెంకటరావు. పూర్ణాయుష్కుడుగా ఉన్న ఎడ్లపాటి నేడు 100వ వసంతాన్ని జరుపుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఎడ్లపాటి రాజకీయ బడిలో ఓనమాలు దిద్దుకున్న ఎందరో నాయకులు ఈ అపూర్వ క్షణాలను ప్రత్యక్షంగా ఆస్వాదించేందుకు సిద్ధమయ్యారు. వేమూరు సమీపంలో ఒక కుగ్రామంలో 1918 డిసెంబర్ 16 వెంకట సుబ్బయ్య రాఘవమ్మ పుణ్య దంపతులకు జన్మించిన ఎడ్లపాటి ఆ రోజుల్లోనే ఉన్నత విద్యాభ్యాసం చేశారు. బీఏబిఎల్ పూర్తి చేసిన ఆయనకు కుమార్తె, కుమారుడు సంతానం. చిన్నతనం నుంచే ఉన్నత భావాలున్న ఎడ్లపాటి సామాజిక సేవా దృక్పథంతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆయన కాంగ్రెస్ వాదిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. వేమూరు నియోజకవర్గం నుంచి గెలుపొంది వివిధ ప్రభుత్వాలలో మంత్రిగా తనదైన ముద్ర వేశారు. నిండైన రూపం, స్పష్టమైన ఉచ్చారణతో ఎడ్లపాటి ఎవరినైనా ఇట్టే ఆకట్టుకునేవారు. తనకంటే వయసులో చిన్నవారికి సైతం 2 చేతులు జోడించి నమస్కరించడం ఎడ్లపాటిలో ఉన్న సంస్కారానికి నిదర్శనం. ఎప్పుడూ చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరించేవారు. రాజకీయ ప్రత్యర్థులు సైతం ఎడ్లపాటిలోని ఆప్యాయతకు కరిగిపోయేవారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానంతరం సైతం ఎడ్లపాటి సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ రాజకీయాల్లోనే కొనసాగారు. అప్పట్లో వేమూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎడ్లపాటి నాదెండ్ల భాస్కర్రావు చేతిలో తొలిసారిగా ఓటమి చెందారు. అనంతరం కాలక్రమేణా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలలో ఎడ్లపాటి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎడ్లపాటిలోని ప్రతిభా పాఠవాలను గుర్తించిన తెలుగుదేశం పార్టీ ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టింది. పెద్దల సభలోనూ ఎడ్లపాటి ఎంతగానో రాణించారు. తెలుగుదేశం పార్టీలో ఎడ్లపాటికి అత్యున్నత ప్రాధాన్యత లభించింది. గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ఎవరిని ఎంపిక చేయాలి అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు తెలుగుదేశం పార్టీ మరో ఆలోచన లేకుండా ఎడ్లపాటి పేరును ఖరారు చేసింది. అప్పటికీ ఎడ్లపాటి జిల్లా పరిషత్ సభ్యుడు కాకపోవడంతో పల్నాడులోని దుర్గి మండలం నుంచి జెడ్పీటీసీగా అవకాశం కల్పించారు. అక్కడి నుంచి జెడ్పీటీసీగా గెలుపొందిన ఎడ్లపాటి గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు. నూరేళ్ల వయసులోనూ ఎడ్లపాటి రాజకీయంగా చురుగ్గానే వ్యవహరిస్తుంటారు. తెలుగుదేశం పార్టీపై విమర్శలను తిప్పికొట్టడంలో ఎడ్లపాటి నేటి తరంతో పోటీ పడుతుంటారు. సమకాలీన రాజకీయాలలో ఎడ్లపాటి వంటి నేతలు అరుదుగా ఉంటారు. ఎడ్లపాటి స్ఫూర్తిని అందిపుచ్చుకుంటేనే నేటి తరం రాజకీయ నేతలు మంచి నాయకులుగా తయారవుతారనడంలో సందేహం లేదు. భారతావని రాజకీయ గమనానికి సజీవ సాక్షి గుంటూరు జిల్లా ముద్దుబిడ్డ ఎడ్లపాటి వెంకటరావు 100వ పుట్టినరోజు వేడుకలు నేడే. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు మంత్రులు, ప్రముఖులు హాజరవుతున్నారు.